సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగంగానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహలహాసిని, మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందేను వేరేనని. ఇంతకీ మనసు ఎక్కడ వదిలేసు? పాటల దగ్గరక్క. ఇందుకు ఏమైంది, ఆ టెన్షన్ పడ్డావా ఏంటి అక్కడ ఆ టైంలో? ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, పాట ఎట్లా వస్తుందని భయం ఉంటుంది. నువ్వు పర్సనల్ గా రాహుల్ గారి కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేలా, పారేను కుసుమాలు పచ్చగడ్డి మీనా, ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే వేలా. అంటే ఇన్ని రియాలిటీ షోస్ చేసావు, మరి ఏమైనా ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ వచ్చాయా? హేషమ్ సార్ దగ్గర హాయ్ నాన్నలో వర్క్ చేశానక్క. కానీ జీకి మాకి డిఫరెన్సెస్ ఏంటి పవన్? డిఫరెన్స్ అంటే అస్సల. సో ఎవరిది బాగా నచ్చింది పవన్, అంటే నీ వాయిస్ కాకుండా, నీ ఫ్రెండ్ది కాకుండా ఇంకెవరి వాయిస్ చాలా యు లవ్డ్ ఇట్? వెంకటేష్ వి రా వోకల్స్ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ సాంగ్ హాయ్ పవన్ కళ్యాణ్. హాయ్ అక్క, హౌ ఆర్ యు? ఎలా ఉన్నానో నేను? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, విష్ యు ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒకటి ఏం తెలుసా, అంటే పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, అది నీకు జీ సరిగమలో పడిపోయింది. మాలో ఒక్కసారిగా పర్ఫార్మెన్స్ రాగా వచ్చాడు రా బాబు, మళ్ళీ వచ్చేసాడు అని అనిపించింది. నిజంగానే ఆ వాయిస్ ఏంటి, ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, ఆ కాంప్లిమెంట్స్ ఏంటి, అసలు చాలా హ్యాపీ అనిపించింది కదా. మరి రెహమాన్ గారు చూసారా సాంగ్? యా యాక్చువల్లీ చూసారు సాంగ్, శ్వేతమోహన్ పంపడం, శ్వేతమోహన్ మ్యామ్ పంపడం జరిగింది. సో పంపిన తర్వాత వెంటనే మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ కూడా థ్యాంక్ యూ నోటెడ్ ఫ్రమ్ ఏఆర్ఆర్ అనేది మెయిల్ పంపారు. సో ఆ విధంగా హీ నోటెడ్ బట్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. అసలు ఆ వాయిస్ ఇది చూస్తే నిజంగా ఇంత చిన్నగా చిన్న బాబులా కనిపిస్తున్నావు, కానీ అక్కడ ఆ ఎనర్జీ అంత పీక్స్ లో, ఆ హై పిచ్ ఏంటి లో పిచ్ ఏంటి, వామ్మో. నాకు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆ స్టేజ్ మీద ఆ పర్ఫార్మెన్సెస్ అన్ని గుర్తొచ్చేస్తున్నాయి వన్ బై వన్. సూపర్. మరి ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దామా? నీ ఇష్టం, నీకు ఏ సాంగ్ నచ్చితే ఆ సాంగ్. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే, హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగంగానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహలహాసిని, మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందేను వేరేనని. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కదా. ఇంతకీ మనసు ఎక్కడ వదిలేసు? పాటల దగ్గర అక్క, పాటల దగ్గర. సరే చూద్దాం, ఈ ఎండ్ లో ఏమైనా వస్తుందేమో లైన్. సో పవన్ కళ్యాణ్, అంటే ఇప్పుడు మమ్మీ అమ్మ నాన్న వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది? యాక్చువల్లీ ప్రతిసారి అక్క, అంటే నేను ఏది చేసినా వాళ్ళు ఎప్పుడు నాకు ఏంటంటే ఇలా చేయి, ఇంత ఇంత రిజల్ట్ రావాలి, ఇంత రిజల్ట్ అని ఎప్పుడు కోరుకోలేదు. నీకు ఇష్టమైంది చేయనాన్న, ఏది వచ్చినా హ్యాపీ వాళ్ళు. అండ్ ఈవెన్ ఫినాలే తర్వాత కానీ, త్రూ అవుట్ ద జర్నీ కానీ, ఎప్పుడు వచ్చినా
ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంటికి రాగానే నాన్న తిన్నావా, అదే అడుగుతారు కానీ ఎపిసోడ్ ఎలా అయ్యింది, బాబాడావా, ఇన్ని మార్క్స్ వచ్చే అస్సలు ఉండదు మా ఇంట్లో. దే డోంట్ యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో బేసిక్గా టీవీ లేదు, చిన్నప్పటి నుంచి లేదు, అంటే నేను బాగా చదవనేమో అని పెట్టించలేదు అనమాట, అది కథ. సో వాళ్ళు ఫ్రమ్ ద ఫస్ట్ అంటే ఎపిసోడ్ చూసేవాళ్ళు హాట్స్టార్లో అలా చూపించేవాడిని. నేనైతే మొత్తం ఎపిసోడ్లో ఏ ఎపిసోడ్ ఎప్పుడు నేను చూసుకుంది లేదు, దానికి భయం యాక్చువల్లీ నా ఎపిసోడ్స్ నేను చూసుకోవాలంటే ఒక భయం వేస్తూ ఉంటుంది నా పర్ఫార్మెన్స్ నేను చూసుకోవాలంటే. సో ఆ రకంగా దే ఆర్ సో హ్యాపీ విత్ ద నేమ్ ఐ వాట్ ఐ గాట్. అమ్మ యూట్యూబ్లో కమెంట్స్ చూస్తూ ఉంటుంది ప్రోమోస్ కింద, వాటిల కింద వచ్చినప్పుడు అరే నాన్న ఇంతమంది పొగుడుతున్నారా, ఒక కామెంట్ చూసింది అంటే చాలా మంది నిన్ను కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు బ్రో అని అలా కమెంట్స్ వచ్చినప్పుడు సో షీ ఫీల్స్ హ్యాపీ. చెప్పుకోదు కానీ నా దగ్గరికి వచ్చి కమెంట్ ఏం పెట్టారో తెలుసా అని అడుగుతా. సో అట్లా షీఈస్ హ్యాపీ విత్ లవ్ వాట్ ఐ గాట్ అండ్ ఏం జరిగినా షీఈస్ సో హ్యాపీ. అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా సరే ఎప్పుడు ఏంటి ఇలా అయిందని ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. నేను ఏది సాధించినా చాలరా ఇది ఎక్కువ మనకి అసలు మనం ఈ స్టేజ్లో ఉండడమే గొప్ప అన్నట్టు దే ఫీల్. ఇంకా మంచి టైటిల్ కొట్టే షోకి ఏదైనా వెళ్ళి అక్కడ కూడా టైటిల్ కొట్టిన తర్వాత అందరం కలిసి మంచి పార్టీ చేసుకో. సో కాలేజ్ లో ఉండేటప్పుడు ఏ పవన్ కళ్యాణ్ నువ్వు ఇంత బాగా పాడే పవన్, ఇది బాగుంది కళ్యాణ్, ఇది బాగుంది అని అలా వచ్చేది. అప్పుడు కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, అమ్మాయిలు కూడా చెప్పారని చెప్పావు. మరి ఇప్పుడు కంపెనీకి వెళ్ళిపోయావు, ఆఫీస్ కంపెనీలో వెబెక్స్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, సో దాంట్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట, బాగా పాడుతున్నారు, కంగ్రాచులేషన్స్. అండ్ కంపెనీ నుంచి నాకైతే చాలా సపోర్ట్ ఉంటుంది ఫ్రమ్ ద ఫస్ట్. మా టీమ్ లీడ్ వినయ్ గారి దగ్గర నుంచి, ప్రదీప్ సార్ మా మేనేజర్, అండ్ రవి పోసాని మా సీనియర్ డైరెక్టర్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి థ్రూఅవుట్ ద స్టార్ మా జర్నీ, అంటే యాక్చువల్లీ లీవ్స్ లిమిటెడ్ లీవ్స్ ఉంటాయి అందరికి, ఎంప్లాయ్కి తెలిసిందే ఐటీ కష్టాలు అందరికీ. సో లీవ్స్ కానీ ఇవి కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ పాపం ప్రతిసారి దేడు సపోర్టెడ్ అనమాట థ్రూఅవుట్ ద జర్నీ. సో వాళ్ళు కనుక అంత సపోర్ట్ ఇచ్చకపోయాడంటే లైక్ అసలు ఆ స్టేజ్ మీదకి వెళ్ళినా అరే లీవ్ లేదురా బాబు అని ఆ టెన్షన్లో వీటితోటి అన్నగా ఉండేది. బట్ థ్రూఅవుట్ ద జర్నీ దేర్ సపోర్ట్ వాజ్ లైక్ అ మైల్ స్టోన్ టు మీ. సో నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మా తమ్ముడిని ఇలానే సపోర్ట్ చేయాలి, మేనేజర్స్ సీనియర్ లీడర్స్ అందరూ కూడా, అండ్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా టైటిల్ పట్టుకొచ్చేస్తాడు సార్ తప్పకుండా. నిజంగా ఒక రౌండ్ దగ్గర నాకు చాలా భయం వేసింది పవన్ ఇక్కడ, అంటే అతను వరుణ్ తేజ్ గారు వచ్చారు పాట ఆరెంజ్ మూవీ సాంగ్ లో పాడుతున్నావు కదా అనగా అమ్మో ఏమైపోద్దో ఏంటో, సేమ్ అలానే జరిగింది. ఎందుకు ఏమైంది, ఆ టెన్షన్ పడ్డావా ఏంటి అక్కడ ఆ టైంలో? ఆబ్వియస్లీ ఎంత ఎన్ని స్టేజ్ షోస్ చేసినంత ప్రాక్టీస్ చేసినా ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, పాట ఎట్లా వస్తుందని భయం ఉంటుంది. సి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేసే ముందు బాగా పాడాలి అనే వెళ్తాం, సి ఎవరు ఇలా పోగొట్టుకోవాలని కానీ లిరిక్స్ మర్చిపోవాలని కానీ వెళ్ళాం. బట్ ఆ పర్టికులర్ టైంకి ఏ రకంగా మైండ్ ఆ 5 మినిట్స్ తిరుగుతుందో చెప్పలేం, ఎంత కాన్సన్ట్రేటెడ్ పడినా కొన్ని కొన్నిసార్లు. అంటే నాకు గుర్తున్నది ఏంటంటే అసలు పర్ఫార్మెన్స్ చేసిన 5 నిమిషాలు మాకు గుర్తుండదు చెప్పాలంటే తర్వాత అంటే ఆ టెన్షన్కి. సో నాకు గుర్తున్నది ఏంటంటే కరెక్ట్గా అప్పుడే పాడేశాను, పాడేసి ఒకేసారి ఆడియన్స్ని చూసాను, కళ్ళు మూసుకుని పాడానమాట హలో రమ్మ అంటే అదంతా వచ్చేసింది. ఒకేసారి ఆడియన్స్ చూసేసరికి ఐ డోంట్ నో అయ్యో ఎగిరిపోయింది లేరు కదా, కనీసం తనానా అని తర్వాత కంటిన్యూ చేసి అందించింది. కానీ మొత్తానికి అయితే ఫైనల్ గా కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కడ మాకు మిస్ చేసలేదు అనిపిస్తుంది. అది నేను ప్రతిసారి ఐ డు లిరిక్స్ గుర్తు పెట్టుకుంటాను హలో రమ్మంటే వచ్చేసిందా చలి మీ పైన ఈ ప్రేమ పొబ్బొమ్మంటూ నువ్వంటే పోరే పోనమ్మా ఇలా ఈ రోజు నా కన్నుల్లో కలయ్యాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసుది ఓ ప్రేమనది నా గుండెసడి నీ పై వెళ్ళు వై పొంగినది హలో రమ్మంటే హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొబ్బొమ్మంటూ నువ్వంటే పోరే పోరమ్మా ఎలా ఈ రోజు నా కంగుల్లో కలయవాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోరమ్మా.
ఎంత ప్రాపర్ గా అయ్యో ఆ రోజు అది పాడేసి బాగుండేది. అంటే జనాలు ఇలా చూడగానే ఒక్కసారి చిన్న జిడిక్కు ఉంది కదా హార్ట్ లో, నాకే అందించింది అక్క అమ్మ. కంటిన్యూ. నిజంగా అక్కడ ఉన్న జడ్జెస్ అందరికి యు ఆర్ ద ఫేవరెట్ కంటెస్టెంట్. అంటే బయట అఫ్కోర్స్ బయట అందరికి చాలా ఇష్టం. అంటే వాట్ యు ఆర్ అనేది మేము ఆల్రెడీ జీలోనే చూసేసాం కాబట్టి ఆ వాయిస్ ఆ సాంగ్స్ అల్లరి అన్ని మాకు తెలుసు. బట్ అక్కడ జడ్జెస్ కి ఐ యామ్ ద ఫస్ట్ న్యూ కదా. శ్వేత గారికి కానివ్వచ్చు, మంగళి గారు కానీ, రాహుల్ గారు కానీ, అండ్ అనంత్ శ్రీరామ్ గారికి తెలుసు కదా, ఆల్రెడీ తెలుసు. అనంత శ్రీరామ్ గారికి తెలియదు, మా సీజన్ లో చంద్రబోస్ గారు తెలుసు కాబట్టి అతను ఓకే. బట్ ఈ ముగ్గురు జడ్జెస్ కి ఇదే. కానీ రాహుల్ గారు కూడా చాలా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా. లేదు అన్న అసలు క్రేజీ సపోర్ట్ ఇస్తారు కదా అన్న ప్రతిసారి. రాహుల్ ఎలా ఉంటారు అక్కడ అంటే బయట సూపర్ చిల్ అసలు చాలా సూపర్ చిల్ అన్న. అంటే పర్ఫార్మెన్స్ కి వెళ్లే ముందు మామూలుగా పిలుస్తారు నన్ను, సుమనస్ ని మామూలుగా, రాజిచ్చా సాంబర్ని మామూలుగా క్యారవన్ కి పిలిచి ఎట్లా ఉండాలంటే గల్లీస్ వాడాలి. గల్లీ అన్న గల్లీస్ అనే వర్డ్ యాక్చువల్లీ ఫస్ట్ మేమందరం గల్లీస్ వాడాలని. కానీ గల్లీస్ ఏంటి అంటే ఆయన లాంగ్వేజ్ లో ఏంటంటే గల్లీస్ అంటే ఇచ్చిపాడి ఇంకా ఎక్సలెంట్ తురుమ్ లాగా ఉండాలి అలాగే చెప్తారు అన్నమాట. సో ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టాక్ విత్ అస్ బిఫోర్ పర్ఫార్మెన్స్ అండ్ పర్సనల్ గా కూడా మా సాంగ్స్ వింటుండే, విని జడ్జ్ చేస్తుండే కొంచెం ఇక్కడ చూసుకోండి. అండ్ హీ సో సపోర్టివ్. అండ్ నాకు పర్సనల్ గా బాగా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అన్నతోటి. అన్నది కార్ ఉంటుంది ఓల్వో, మంచి కార్. సో అన్న మంచిగా కార్లో తీసుకుపోయినారు అందరినీ. సో వి హ్యాడ్ ట్రిప్ అండ్ ఫుడ్ మంచిగా ఫుడ్ పెడతారు అందరికి. మేము రీసెంట్ గానే అతను కుకింగ్ కూడా బాగా చేస్తారు. అండ్ థింగ్ ఏంటంటే వచ్చిన ఎప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ కలిసిన ఫుడ్ అనమాట. రే తింటావా, ఏం తింటావు, ఏం తింటావు అందరికి, నాట్ ఓన్లీ రాజు చూసని కాదు ఎవరు ఐస్ క్రీమ్స్ తెప్పించాలన్నా లేకపోతే ఒకసారి సెట్ లో అందరికి కలిపి భోజనాలు పెట్టారు. సో మంచిగా ఫుడ్ పెట్టడం అన్న బాగా ఇష్టపడతారు, మంచిగా తినిపించడం అండ్ గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం అన్నకి. సో అట్లా నాకు దగ్గర దగ్గర లైక్ మామూలుగా షాపింగ్ మాల్ తీసుకుపోయినారు. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దాట్ ఇట్ వుడ్ హ్యాపెన్. అన్న మామూలుగా కొన్ని ఐటమ్స్ కొనుక్కొని ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చారు అనమాట. ఆ పర్ఫ్యూమ్ బాటిల్ కాస్ట్ చేయడం కానీ జిప్ అయిపోయింది నాకు. పర్ఫ్యూమ్ బాటిల్కి ఎవరైనా అంత పెట్టుకుంటారు ఎంత, అరౌండ్ 12,000 ఉంది. అంటే కొన్ని మంచి మంచి మూమెంట్స్ అక్క అన్నతోటి. సో అతని గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. ఓ చాలా జాగ్రత్త దాచుకో, మెమరీ దాచుకుని పెట్టి అన్న అంటే దాచకరా వాడరా దాన్ని, వాడుకోరా ఇచ్చింది వాడుకోడానికి రా. హిస్ సో క్యూట్ అండ్ స్వీట్ యాక్చువల్లీ రాహుల్ అన్న. సో అందరికి ఏంటంటే ఫుడ్ బాగా పెడతారు అక్క, ఎవరు వచ్చినా అరే తింటావా, ఏం తింటావు, ఏం చేస్తావు అలా. సరే రాహుల్ గారు రాగానే గలీజ్ గా పాడండి రాహుల్ గారు అంటాను. గలీజ్ ఫస్ట్ అసలు అదే చేయాలి నేను. సారీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ రాహుల్ గారు. ఎప్పుడో అనుకుంటూనే ఉంటాను, ఎప్పుడో నేను చేశాను ఇంటర్వ్యూ చాలా లాంగ్ బ్యాక్. స్టేజ్ ప్రెజెన్స్ అన్న చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. హోలీకి కూడా మంచి ఈవెంట్ చేశారు, క్రేజీ ఉంటుంది స్టేజ్ ప్రెజెన్స్ అన్న. మరి రాహుల్ గారి కోసం ఇంత మంచిగా చెప్పావు కదా, రాహుల్ గారి కోసం నాకు ఒక సాంగ్ డెడికేట్, అంటే నేను చెప్పిన ఒక సాంగ్ డెడికేట్ చేయాలి. నువ్వు పర్సనల్ గా రాహుల్ గారి కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్నమంతారం, ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం, చలి అందాల చలి ముద్దాడే చిరుమొగ్గల్లో సిగ్గేసే పొన్నాగం. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేలా, పారేను కుసుమాలు పచ్చగడ్డి మీనా, ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ. సో రాహుల్ గారి కోసం సాంగ్ డెడికేట్ చేసేసాం. నిజంగానే రాహుల్ గారు అనగానే ఒకప్పుడు అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు, చాలా కష్టపడి వచ్చారు, ఇలా ఈ సాంగ్లో పాడారు. వన్స్ ఈ సాంగ్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ అనగానే ఎంటైర్ ఆల్ తెలుగు ఆడియన్స్కే కాదు కంట్రీస్కి కూడా రాహుల్ ఎవరు అనేది తెలిసిపోయింది ఆ ఒక్క వాయిస్, ఆ ఒక్క సాంగ్ త్రూ. సో ఆ సాంగ్ ఈరోజు రాహుల్ గారికి డెడికేట్ చేసేసాం. అంతే అక్క, సూపర్. మరి శ్వేత గారికి ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? ప్రియమితనం, ఆబ్వియస్లీ. నీ వలనే నేనున్నా, నా విలువే నీ వన్న, జగమేలే నా హృదయానేలే జానకి వినువే, ప్రియమిథునం మనలా చెతగూడే వరమై.
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం. ఓ మన కథనం తరముల దరి దాటి స్వరమే, ఇరువురు కొనియాడే కులమానం. సూపర్ మంగళి గారు, మంగళక్క రాముల రాముల. బంటు గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్, బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండదే వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలకబో నైటు ఎక్కి డొక్కు బుల్లెట్, సందు సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రొట్టు, సిల్కు సీర కట్టుకొని చెడు వీరు మెసినట్టు, పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు, బంగ్లా మీద నుల్సోనుందిరో ఆ సంద మామ సుఖదాగక చెక్కరొచ్చరో, ఏమందం మామ చింక లెక్క దుంకుతుంటేరో ఆ సంద మామ జుంకి జారి చిక్కుకుందిరో, నా దిల్లుకు మామ రాములా రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. సూపర్. సో పవన్, అంటే లైక్ అంటే ఇన్ని రియాలిటీ షోస్ చేసావు, మరి ఏమైనా ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ వచ్చాయా? యా, ఫిలిమ్స్ అంటే హేషమ్ సార్ దగ్గర హాయ్ నాన్నలో వర్క్ చేశాను అక్క. సో అంటే ఆర్ఆర్స్ అవి పాడాము, అండ్ అలాగే చేదునిజం సాంగ్ లో కూడా ఒకల్ షేర్ చేసుకున్నాను అనమాట. చేదునిజం ఆ సాంగ్ దాంట్లో నా వోకల్స్ అవి ఉంటాయి, అడిషనల్ వోకల్స్ లో. అండ్ ఇంకా అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ డూయింగ్ ఫ్రమ్ ద ఫస్ట్, వెన్నెలవే ఒకటి హిట్ అయింది రీసెంట్ గా, ఇంకా చెలితారా ఒకటి హిట్ అయింది, అది కూడా బాగా వెళ్ళింది జనాల్లోకి. అండ్ ఇట్లా నెక్స్ట్ థింగ్ వచ్చేసి కౌశల్య తనయ రాఘవ అనే మూవీలో 2 సాంగ్స్ పాడాను, వేరే ఒక సాంగ్ రిలీజ్ అయింది, సో ఇంకో సాంగ్ ఎట్టు రిలీజ్, అది కూడా బాగా వెళ్ళింది జనాల్లోకి. సో యా, అలాగే రాధాకృష్ణ అనే మూవీ నుంచి కూడా ఒక సాంగ్ అరే రే మనస అనేది పాడడం జరిగింది. సో ఇట్లా మూవీస్కి వస్తే ఇవి, అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ బ్యాక్ టు బ్యాక్ బిజీగానే ఉంటున్నాం. పర్లేదు. సూపర్. సో అంటే ప్రతి ఒక్క సింగర్కి కూడా నేను ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లో పాడాలి, లేకపోతే ఇలాంటి హీరో సాంగ్ కి వాయిస్ ఇవ్వాలి అని అనిపిస్తుంది కదా, అంటే ఫేవరెట్ హీరో? యా, ఫేవరెట్ హీరో ఆబ్వియస్లీ నాకు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. సో మరి వెరీ సూన్ అల్లు అర్జున్ గారి సినిమాలో ఏదైనా పాట ఆపర్చునిటీ వస్తే, మన పుష్ప 2 వస్తే బాగుంది కదా. వెయిటింగ్ అక్క అలాంటి వాటి కోసం అసలు, యాక్చువల్గా కదా. యా, అల్లు అర్జున్ గారి మీద ఒక ప్రైవేట్ సాంగ్ పాడినా చాలు. అయ్యో, నిన్ననే బిలేటెడ్ మొన్ననే, మరి చెప్పు విషెస్ చెప్పు అల్లు అర్జున్ గారికి. సార్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, సో విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్, లవ్ యూ, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ అండ్ మోర్ పాజిటివ్ ఎనర్జీ టు యూ. టీజర్ చూసావా? ఆబ్వియస్లీ అక్క, ఇలా చూడకుండా ఉంటాం అక్క, వేరే లెవెల్ అసలు తగ్గేదేలే. సో మరి నీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లో సాంగ్ పాడాలని? నాకు హేషమ్ సార్ తో కూడా పాడాలని ఉంది అక్క. ఎవరు? హేషమ్ సార్, హేషమ్ అబ్దుల్ సార్ అండ్ హారీ జయరాజ్ గారితో. అతని సాంగ్స్ వేరే లెవెల్ ఉంటాయి అసలు, ఆ మెలడీస్ అవి, ఆ ట్రాన్స్ వేరే ఉంటుంది కదా, అది ఖచ్చితంగా అదొక మెలోడీ అంటే మేబీ అతనేనా అని ఒక డౌట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆ మ్యూజిక్ అలా ఉంటది, నేనైతే అలానే కోరుకుంటున్నాను. ఎలా అంటే ఇప్పుడు చూసావా ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ వాయిస్, ఇది పవన్ కళ్యాణ్ వాయిస్ అనేటట్టు రావాలి. మరి నేనైతే హార్ట్ ఫుల్ గా విష్ చేస్తున్నాను. సో మరి ఇప్పుడు మరి టీవీ ఎప్పుడు కొంటున్నావు ఇంట్లో? టీవీ ఉంది, స్టార్ కనెక్షన్ ఒకటి పెట్టించేస్తా అంతేనా? అమ్మని అడిగి పర్మిషన్ తీసుకుని పెట్టించాలి అంతే. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది కదా? అయిపోయింది, ఇంకా అమ్మ కూడా ప్రోగ్రామ్స్ అవి చూస్తా అని అంటున్నారు. నేను ఎట్లానో ఇంట్లో ఉండను, పొద్దు నుంచి 10 వెళ్తే ఆఫీస్ కి 7 వరకు ఆఫీస్ సరిపోతుంది. సో ఇంకా అమ్మకి. సో మరి ఇన్స్టాగ్రామ్ లో కానీ మెయిల్స్ కానీ ఎక్కడైనా అమ్మాయిల నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్? మనకి ఎందుకు వస్తే అక్క, చిన్న పిల్లడు నన్ను ఎవరు చేస్తారు అక్క? చిన్న పిల్లడి అయిపోయి పెద్ద పిల్లడు పోస్టింగ్ వచ్చింది ఇప్పుడు. ఇంకా చిన్న పిల్లడు నాకు అడగండి, ఎవరైనా చెప్తారు ఇంకా చిన్న పిల్లడు అని అంటారు నన్ను. బయటకు వెళ్తే నిజంగా అంటే అదొక ఐ టు టేక్ ఇట్ అస్ ఎ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. వెళ్ళంగానే చాలా మంది అడుగుతారు ఏం చేస్తున్నారండి మీరు ఇప్పుడు, అంటే నేను ఇప్పుడు వర్కింగ్ అండి. మీరు ఇలా లేరండి, బీటెక్ చదువుతున్న అబ్బాయిలా ఉన్నారు, ఇంకా లేకపోతే ఇంటర్వ్యూ చదివితే అబ్బాయిలా ఉంటారు. చూడండి మీసాలు గడ్డాలు వచ్చాయి తమ్ముడికి, బీటెక్ అయిపోయింది, అయిపోయింది లాస్ట్ ఇయర్ తోనే అయిపోయింది. 23rd తోనే అయిపోయింది. 23 దట్ అయిపోయింది, 23 అయిపోయింది, ఇప్పుడు 24 జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు మా బ్రో. యా, చేస్తున్నాం కానీ బట్ స్టిల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇంకా చిన్న పిల్ల. సో కొంపతీసి, నువ్వు ఎప్పుడైనా ఫ్యూచర్ లో సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి కూడా మ్యూజిక్
లైక్ ఈ సింగర్ అయి ఉండాలని ఏమైనా ఉన్నాయా థాట్స్? అలా ఏం లేదక్క, అలా ఉంటే ఓకే, అలా ఉన్నా ఓకే, బట్ అలా అయితే కంపల్సరీ లేదు. అంటే మేము యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఇన్స్టా ప్రొఫైల్లో ఏ అమ్మాయితో ఫొటోస్ కూడా లేవు, ఒకే ఒక అమ్మాయితో ఫోటో ఉంది, అది కూడా సూపర్ సింగర్స్ లోనే, పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని. సో యా, మామూలుగా కొలాబ్ లో యాక్సెప్ట్ చేయమంటే చేసాం అంతే, మామూలుగా అక్క కొలాబ్ యాక్సెప్ట్ చేసావు? తను యాక్సెప్ట్ చేయమన్నారా? ఆ, తను యాక్సెప్ట్ చేయమన్నారు. ఈవెన్ వి థాట్ టు పుట్ అ పిక్ యాక్చువల్లీ, వి హాడ్ అంటే ఆ పట్టు పట్టు చేపట్టే సాంగ్ కూడా చాలా వచ్చింది మాది. సో అక్కడ కూడా మొత్తం తనే కొరియోగ్రఫీ చేసింది, ఇలా డాన్స్ చేద్దాం అలా డాన్స్ మొత్తం తనే చెప్పింది. సో యాక్చువల్లీ తను సింగర్ ఎలాగో తను ఈవెన్ డాన్సర్ కూడా అనమాట, అంత బాగా కొరియోగ్రఫ్ చేస్తుంది. సో బాగా వచ్చిండే, సో జోడీ కూడా బాగా వచ్చింది. సో వి థాట్ అక్క అక్క వాళ్ళకు అక్క అనే అంటుంది అక్క, నేను కూడా చెల్లమ్మా అంటాను. సో ఫైనల్ గా కన్క్లూజ్ చేస్తాడు, కింద చాలా మంది డౌట్స్ కి ఆన్సర్ క్లారిటీ వచ్చేసింది. సో మరి రియల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో ఎవరు ఉన్నారా? లేరక్క, ఎవరు లేరక్క. సరే ఆంటీకి చూపించొద్దు ఇంటర్వ్యూ. అయ్యో నిజం, అమ్మకి చూపించినా చూపించకపోయినా నిజంగా ఎవరు లేరు? నిజమేనా? నిజంగా ఎవరు లేరు. ఓకే, సో మరి పవన్ కళ్యాణ్ నీకు ఎలా ఉంది అంటే ఫ్యూచర్ నీ ప్లాన్స్ ఏంటి? అంటే జాబ్ చేస్తున్నావు, జాబ్ తో పాటు ఎట్ ఏ టైమ్ ఈ ప్యాషన్ ఈ ఇష్టాన్ని ఇలానే కంటిన్యూ చేసి ఫిలిమ్స్ లో కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తే వెళ్తావా? వెళ్తా శుభ్రంగా. అంటే నాకు అంటే బేసిక్ గా ఫస్ట్ నేనైతే సంగీతం నేర్చుకుంటున్నప్పుడు కానీ లేకపోతే అంటే నేర్చుకున్నాను, కన్సిస్టెంట్ గా ఎప్పుడు నేర్చుకుందలేదు. సో షోస్ చేయకుండా ముందు నేనేమనుకున్నానంటే ఓకే ఫస్ట్ జాబ్ వచ్చి ఉంటేనే మిగతా వీవి చూసుకోవచ్చులే అనుకున్నాను. బట్ నాకు ఈ ఫీల్ గురించి తెలిసాక వన్స్ ఐ గాట్ ఇన్ టు ద రియాలిటీ షోస్ అండ్ ఆల్ ఓకే రికార్డింగ్స్ ఉంటాయి, నాకు అసలు ముందు ఏమీ తెలియదు. షోస్ వరకే అంటే టీవీలో పాడతారు అంతే అని తెలుసు, కానీ రికార్డింగ్స్ ఉంటాయి అవి ఏమీ తెలియదు అనమాట. సో ఒక్కసారి ఇదంతా చూసిన తర్వాత లైక్ నాకు ఎలా చేంజ్ అయిపోయింది అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇటు జాబ్ లైఫ్ని ఇటు సింగింగ్ లైఫ్ని, ఒకటే దాని మీద అయితే వెంటనే వెళ్ళను. సో రెండింటిని దృష్టిలో పెట్టుకొని వన్స్ కొంచెం బాగా ఇంకా మంచిగా బూమ్ అయ్యి మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు విల్ ట్రై టు, బట్ టిల్ దాట్ ఐ డు ట్రై టు మేనేజ్ బోత్ ఆఫ్ దెమ్. నువ్వు ఎలా నేర్చుకున్నావు సంగీతం? నేను ఎప్పటి నుంచి, యూకేజీ నుంచి మా అమ్మ మా స్కూల్లో భాస్కర్ గారు అని మా గురుగారు ఉండేవారు, ఆయన ఫస్ట్ స్కూల్స్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు అనమాట. 4:30 తర్వాత నుంచి మ్యూజిక్ క్లాసెస్ జరిగేవి, ఒక కరికులంగా ఉండేది మాకు స్కూల్లో అది. సో అక్కడ ఆయన నేర్పించేవారు. సో తర్వాత ఆయన దగ్గర కొంచెం పర్మనెంట్గా వెళ్ళాను, బట్ మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. అంటే నేను సంగీతం నేర్చుకుంది ఏంటంటే ఏది కన్సిస్టెంట్గా లేదు. సో తర్వాత మళ్ళీ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళాను నా 8th to 10th వరకు, అప్పుడే ఎల్ఎంఈలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది రామాచారి సార్ దగ్గర. సో అంత 10th వరకు, బట్ మధ్యలో అంత గ్యాప్ అనమాట. సో తర్వాత 10th తర్వాత ఇంటర్ వచ్చేసింది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐఐటీ జేఈ మెయిన్స్ ఎంసెట్ ఇవన్నీ వచ్చాయి. సో ఇంకా సంగీతం పక్కకు పెట్టాం. వన్స్ ఐ గాట్ ఇన్ టు బీటెక్ ఐ థాట్ ఐ మీన్ లైక్ నేను కాలేజ్లో షో జరుగుతాయి కదా ఫెస్ట్ వాటికి, అప్పుడు పాడడం అనమాట. సో అలా పెట్టినప్పుడు టిక్టాక్లో కొన్ని నాకు రీల్స్ పెట్టారు మా సీనియర్స్. సో ఆ రకంగా వైరల్ అయ్యాను. ఆ తర్వాత వన్స్ మై ఫ్రెండ్ లాక్డౌన్ లో ఇదంతా ఏమిది కరెక్ట్ గా ఆన్లైన్ లో ఆడిషన్ అయ్యింది, ఎగ్జాక్ట్లీ ఆన్లైన్ లో లాక్డౌన్ లో జరిగింది అనమాట మా సీజన్ అంతా. అప్పుడు మా ఫ్రెండ్ సృజన అనే ఒక అమ్మాయి చెప్పింది అనమాట లైక్ ఆన్లైన్ ఆడిషన్స్ కి అప్లై చేయి, అవుతే అవుతుంది లేదా లేదని. సో ఆ రకంగా గాట్ ఇన్ టు జీ. సెలెక్ట్ అవగానే నిజంగా నేనే సెలెక్ట్ అయ్యానా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. నిజంగా నేనేనా అయ్యా? సో అక్కడి నుంచి ఇంకా జీ2, మళ్ళీ జీలోనే ఇంకొక షో చేయడం జరిగింది ఛాంపియన్షిప్ అని. ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్ స్టార్. కానీ జీలో కూడా అందరికన్నా చిన్నోడివి కదా నువ్వు? యా, నేను యుతి అండ్ యు. యా, యుతి అండ్ మీ అండ్ భరత్. మీ అండ్ భరత్ ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్ యాక్చువల్లీ అంతే. కానీ జీకి మాకి డిఫరెన్సెస్ ఏంటి పవన్? ఆల్వేస్ అక్క అంటే ప్లాట్ఫామ్స్ రెండు మంచి మంచి ప్లాట్ఫామ్స్ మనం ప్రూవ్ చేసుకోవడానికి డిఫరెన్స్ అంటే అస్సలు ఏముండదు అక్క. ఫస్ట్ థింగ్ ద లవ్ దే షో టువర్డ్స్ అస్, ద కేర్ అండ్ మంచిగా మమ్మల్ని ప్రమోట్ చేయడంలో కానీ ద వే ది ట్రీటర్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్. అండ్ ఆబ్వియస్లీ ఈ రెండు ఛానల్స్కి ఎప్పుడు రుణపడి ఉంటా, ద సపోర్ట్ ది గేవ్ టు మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై జర్నీ. సో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే చెప్పలేను, రెండు రెండు కళ్ళు లాగా. సీరియస్లీ అంటే నిజంగా ప్రతి ఒక్క ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్క పర్సన్ కి కూడా బెస్ట్ ఇచ్చేవంటే ఈ 2 ఛానల్స్. బట్ నాకు బాగా అంటే నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది మాత్రం ఆబ్వియస్లీ జీ. సో కెరీర్ అక్కడ స్టార్ట్ అక్కడే స్టార్ట్ అయింది. సో వాట్ యు ఆర్ అనేది జనాల్లోకి తెలిసింది అంటే జీ వల్ల. అండ్ ఆ సీజన్ కూడా జనాలు చాలా ఆదరించారు మమ్మల్ని అందరినీ కూడా. ఇప్పటికీ సూపర్ సింగర్స్ ఎంత గుర్తుపడతారో ఇప్పటికీ జీ సరిగమప్ప ఆ సీజన్ అంటే మేము నేను యశస్వి భరత్ చైతన్య అన్న వీళ్ళందరూ ఉన్న సీజన్ ఎంత గుర్తుపడతారో సేమ్ అంతే
జీ సీజన్ నుంచి కూడా నాకు అదే వస్తుంది. మీరు జీలో కూడా పాడారు కదా, మీరు సూపర్ సింగర్స్ లో, సో అంత గుర్తు పెట్టుకున్నారు జనాలు మమ్మల్ని అప్పుడు ఆదరించినప్పుడు. సో ఇప్పటికీ రెండు ఛానల్స్ కి కూడా కొంతమంది సింగర్స్ అలా స్టాంప్ అయిపోతారు అలా, పవన్ కళ్యాణ్ అలా స్టాంప్ అయిపోయారు. అండ్ పవన్ ఇప్పుడు అంటే మా టీవీలో ఎవరు బాగా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు? బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరూ, అంటే నేను బేసిక్గా ఇంట్రోవర్ట్ అక్క, కలవడానికి అంత తొందరగా కలవాను. చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి అమిత అని, అమిత అయితే కరెక్ట్ మా పాట అప్పుడు నేను మాట్లాడాను, అప్పటిదాకా నేను అమితతో మాట్లాడింది లేదు మొత్తం స్కెడ్యూల్. సో అలా అప్పటికప్పుడు అంటే సైడ్ ఏ సైడ్ బి అని టూ ఉండేవి మాకు. సో సైడ్ ఏలో జనాలు ఉన్నప్పుడు మేము ఉండేవాళ్ళం కాదు షూట్కి, వాళ్ళు ఉన్న వాళ్ళు మేము ఉన్నప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సో ఆ రకంగా అంత కెమిస్ట్రీ ఉండేది కాదు, బట్ ఒక కైండ్ ఆఫ్ వేలోకి వచ్చేసిన తర్వాత రెండు సైడ్సే కలిసాయి. సో అప్పట్లో ఇంక అందరం కలిసిపోయాం. సో నాకు బాగా బెస్ట్ అంటే సుమనస్, నాటి ఇద్దరం పక్క పక్కనే కూర్చుంటాం. సో అసలు కుళ్ళు జోకులు వేసుకుంటాం కూర్చొని మొత్తం. సో అదే సెట్ లో మీదకి వెళ్ళి పాడేటప్పుడు నేను అంటే మంటర్ తేజస్వి అక్క, సో నేను సుమనస్ ఇంకా తేజస్వి అక్క అనమాట. వెళ్లే ముందు జోక్స్ కాదు కానీ లైక్ ఎప్పుడు వీసే జై శ్రీరామ్ వెళ్ళే ముందు జై శ్రీరామ్ చెప్పుకున్నాం. అది ఒక మాకు కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్, మంచి స్ట్రెంత్ ఇస్తుంది. సో ఒక్కసారి అది పెట్టుకుని వెళ్ళాలి అంటే అసలు హిట్ పర్ఫార్మెన్స్ ఏదన్నా. సో అట్లా నాకు బాగా బెస్ట్ అంటే సుమనస్ అయ్యాడు. సో అలాగే సుమనస్, అఖిల్, ప్రవస్తి అండ్ ఇంకా టాప్ సిక్స్ లో ఉన్న వాళ్ళందరూ, సాహితి, అమిత, అమిత్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్లోజ్ అయ్యాము. యాక్చువల్లీ చెప్పాలంటే సీజన్ తర్వాత క్లోజ్ అయ్యాము. సీజన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మా అంతే ఉండేది, ఎందుకంటే సగం టెన్షనే ఉండేది. మా పాటలు మేము ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎవరి పాటలు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళతో అల్లి మాట్లాడి అంత స్కోప్ ఉండేది కాదు. సో వన్స్ సీజన్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్కి వాటికి కలుస్తున్నప్పుడు మంచిగా చిల్ అవడం. సో ఆ రకంగా. అండ్ జడ్జెస్ మెంటర్స్ ఎలా ఉంటారు? జడ్జెస్ మెంటర్స్ ఆబ్వియస్లీ జడ్జెస్ అంటే షూట్ అప్పుడు షూట్ ముందు రోజు వస్తారు అక్క మాట్లాడడానికి, అండ్ మంచి ఇన్పుట్స్ ఇస్తారు, బాగా కలుస్తాం. ఆబ్వియస్లీ వాళ్ళు ఒక సపరేట్ లవ్లీ మెమరీస్ వాళ్ళతోటి, అండ్ స్టేజ్ మీద వాళ్ళు ఇచ్చే మాకు కమెంట్స్ కానీ ద వే దే సజెస్ట్ అస్ టు ఇంప్రూవ్. సో ఎవ్రీథింగ్ వాస్ లైక్ మంచిగా ఉపయోగపడే మా అందరికి. అండ్ కమింగ్ టు మెంటర్స్ వచ్చేసి అంటే ఎవ్రీ వన్ వర్ లైక్ మాకు గురువుల కన్నా దేవుళ్ళు వాళ్ళు చెప్పాలంటే. అంటే సి ఒక కొంతమంది లైక్ ఫోర్ మెంటర్స్ ఉంటారు, ఫోర్ మెంటర్స్కి కొంత కొంతమందిని ఇస్తారనమాట. సో వాళ్ళు అవే కాకుండా సి మేము వేరే మెంటర్ దగ్గరికి వెళ్ళి అడిగినా ఎవరు నిర్మోహమాటంగా కరెక్ట్గా చెప్తారనమాట, అరే ఇలా వాడు ఇంకా ఇలా చేయను. సో ఎవ్రీ మెంటర్ లైక్ మా తేజస్విన అక్క, శివ అన్న, సౌమ్య అక్క, శ్రీకాంత్ అన్న, ఎవ్రీ వన్ లైక్ లవ్ అసలు. ఏది మిస్టేక్స్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి అనిపించింది వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి ఏంటంటే అందరూ బాగుపడాలి, అందరూ బాగుపడాలి, అందరూ మాకు అండర్స్టాండ్స్ ఉండాలి. సో అలా సో దే ఆర్ లైక్ సీ కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ చాలా. ఎవరి మధ్యలో మా మధ్యలో కూడా ఎప్పుడు కాంపిటీషన్ వైజ్గా కానీ ఈ రకంగా కానీ ఒక కంపారిజన్స్ ఉండేవి కాదు. మన పాట మనం పాడేసి వచ్చేసాం అమ్మయ్య, ఆ తర్వాత పాడిన తర్వాత కూడా ఎవ్రీ వన్ యూస్ టు ఎంకరేజ్ ఫర్ అదర్ పీపుల్. సో ఎవరిది బాగా నచ్చింది పవన్ అంటే, నీ వాయిస్ కాకుండా, నీ ఫ్రెండ్ది కాకుండా ఇంకెవరి వాయిస్ చాలా యూ లవ్డ్ ఇట్? నాకు వెంకటేష్వి రా వోకల్స్ ఉంటాయి, అంటే మనకి దారి జోడు లాంటి సాంగ్స్ కానీ, లింగి లింగిడి లింగిడి సాంగ్స్ లాంటివి కానీ, అలా శ్రీకాకుళం సైడ్ అతనిది, ఆ రా వోకల్స్ అతన్ని నాకు చాలా ఇష్టం. నిజంగా తను చాలా బాగా పాడాడు, బాగా పాడాడు, బాగా పాడాడు. యా రెడ్ హిజ్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం వచ్చాడు అతను, వచ్చినప్పుడు కూడా పాపం నాకు ఒకసారి వెంకటేష్లో నన్ను నేను చూసుకునేవాడిని, జీలో వెళ్ళినప్పుడు నేను ఎలా భయపడుతూ ఉండేవాడు. పాపం అబ్బాయి కూడా అలాగే భయపడేవాడు, అంటే మంచి కాంపిటీషన్ ఉన్న ఇదక్క. పాపం ఫస్ట్ టైం అతను వచ్చాడు, బట్ ఆ రా వోకల్స్ అంటే వెంకటేష్ నాకు చాలా ఇష్టం. అండ్ వెంకటేష్ అండ్ మితాళలు కూడా అంటే అన్ని మెలడీ వాయిసెస్, శ్వేతక్కది కానీ, అమితాది కానీ, ప్రవస్తి, ప్రవస్తి వర్సటాలిటీ, వెస్టర్న్ జానర్ ఆబ్వియస్లీ ఇచ్చి వాడేస్తుంది. సో సాహితీ కూడా అంతే, వెస్టర్న్ చాలా బాగుంటుంది మళ్ళా. సో ఆ రకంగా అఖిల్కి మంచి బాలుగారి పట్ల బాగా సూట్ అయితే, అఖిల్కి అయితే చాలా బాగా పాడతాడు, ఎవ్రీ నోట్ హిట్ వచ్చేసి మొత్తం అందరినీ కవర్ చేస్తా. నిజంగా అందరూ ఇష్టం, ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ యూనిక్ విత్ దేర్ జానర్స్ అండ్ వోకల్స్. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా నేను నేర్చుకున్నాను యాక్చువల్లీ. అంటే నీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి, నీ నీ వాయిస్ ఎవరికి ఏది అంటే ఏ కేటగిరీకి బాగుంటుందని కాంప్లిమెంట్స్ ఇస్తారు? జానర్ వైజ్ గా చూసుకుంటే నాకు కొంచెం వెస్టర్న్ వెస్టర్న్ ఒకటి, మెలడీస్ ఒకటి ఇస్తారు. నిజంగా మెలడీ అంటే ఒకటి గుర్తొచ్చింది, నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్ గా బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఆ పర్ఫార్మెన్స్ లో నిజంగా కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అది, నాకు చాలా నచ్చింది. కానీ చాలా ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ కదా, ఆ సాంగ్ కి చాలా టఫెస్ట్ సాంగ్. ఒక టూ లైన్స్ పాడవా?
ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అట్టొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా, సూది దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా, నీళ్లను దాచే కొప్పరిలా గుండెల్లో నిన్ను కప్పేస్తా. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. అసలు నిజంగా అసలు ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది స్టేజ్, చాలా బాగుంది. అండ్ మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అండ్ నిజంగా ఫినాలి మా బాబోయ్, అది నిజంగా ఏమి టాస్క్ సాంగ్ కదా అది. లాస్ట్ అసలు ఎంత కష్టపడ్డాం నువ్వు అది. సరేగమే సాంగ్ ఏంటంటే ఒక 3-4 మెంబర్స్ కలిపి పాడిన సాంగ్ అక్క. సో ఒకేసారి మెలడీ ఉంటుంది, లేకపోతే ఒకేసారి ర్యాప్ పోర్షన్ వస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది ర్యాప్ కూడా. హెవీ కమ్ ఒకసారి టెంపో లాస్ అయ్యేది నాకు. అండ్ లైక్ హమ్మింగ్ కూడా ఉంటుంది, ఆ హమ్ కూడా చాలా హైలో ఉంటుంది. సో హై ఉంటుంది, అనంత్ సార్ చెప్పినట్టు హై ఉంటుంది, లో ఉంటుంది, ర్యాప్ ఉంటుంది మధ్యలో, మళ్ళీ మెలడీ ఉంటుంది, పిట్టగోడ ఎక్కి అది మెలడీ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ వాస్ కవర్డ్ ఇన్ దట్. అస్సలు ఆ పాట పాడిన తర్వాత మొత్తం చెవటలు నాకు అంటే చాలా ప్రెజరీ ఉండింది ఆ సాంగ్ అది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని అందులో కవర్ అయిపోయాయి. అండ్ అలాగే రాయిని మాత్రం కూడా ముందంతా సాంగ్ కొంచెం పట్టుగా వెళ్తుంది, బట్ లాస్ట్లో హమ్మింగ్ అయితే. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పు? ఆశాపాశం ఆబ్వియస్లీ. మరి శ్రీరామ్ గారు కానీ, ఇలా మనం ఒక్కొక్క గీతామాధురి గారు కానీ, రాహుల్ సిప్లి, మన ఈ నేమ్స్ వినగానే ఇది ఈ సాంగ్ ఈ వాయిస్ అంటే ఖచ్చితంగా ఇతను పాడారు అని ఎలా అయితే మనం నోటీస్ చేస్తామో సింగర్స్లో, పవన్ కళ్యాణ్ కూడా అలాంటి పొజిషన్కి వచ్చి ఇది పవన్ కళ్యాణ్ సాంగ్ అని వినాలి అని మా అందరికీ అయితే ఉంది హార్ట్ఫుల్గా. ఎందుకంటే నువ్వు చదువుకున్నప్పటి నుండి నీ హార్డ్ వర్క్ కానీ, నీ వాయిస్, నీ కష్టం ఇదంతా మేము చూసాం. సో ఖచ్చితంగా నిన్ను అభిమానించే అభిమానులు అందరూ అదే కోరుకుంటున్నారు. థాంక్స్ అక్క, థాంక్యూ. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్యూ సో వెరీ మచ్. సో ఈ ఇయర్ నీదే. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.